నెక్స్ట్ ఏంటి, నాకేమనిపించింది దట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐ హావ్ డన్ ఆ కమర్షియల్ ఫ్రేమ్వర్క్లో ఉండడం వల్ల దేర్ మెనీ టైమ్స్ ఐ ప్లేడ్ క్యారెక్టర్స్ దట్ లుక్ ఓల్డర్ దెన్ మీ. ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ టు ప్లే క్యారెక్టర్ దట్ ఈస్ మై ఏజ్. అర్బన్ వైబ్తో అర్బన్ ఫీల్తో ఉన్న ఒక సినిమా నేను చేయలేదు. అండ్ ఇది నా మైండ్లో ఉన్నప్పుడు ఏదో ఏదో వెనక నా మైండ్లో ఉన్నప్పుడు కునాల్ గారు స్క్రిప్ట్ తీసుకొచ్చారు. అండ్ ఈ 2 ఇయర్స్లోనే తెలుగు సినిమా పర్టిక్యులర్గా చాలా మారిపోయింది. ఓకే, సో ఇన్ ద పాస్ట్ 2 ఇయర్స్ తెలుగు సినిమా చాలా మారిపోయింది. చాలా కొత్త సినిమాలు, చాలా కొత్త స్టోరీస్ అండ్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఎక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు. సో మచ్ సో ఇప్పుడు ఈవెన్ హిందీలో కూడా వీళ్ళు దే ఆర్ టేకింగ్ సబ్జెక్ట్స్ ఫ్రామ్ యువర్ అండ్ రీమేకింగ్. సో అండ్ ద ప్రూఫ్ ఇస్ ఓన్లీ బాక్స్ ఆఫీస్. బాక్స్ ఆఫీస్ దాన్ని ఎక్సెప్ట్ చేస్తుంది కాబట్టి వీఆర్ ఆల్సో ఎన్కరేజ్ టు మేక్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అనిపించింది ఎస్ దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ షుడ్ డూ ఇన్ తెలుగు బికాస్ ఇట్స్ అ వెరీ యూత్ఫుల్ సబ్జెక్ట్ అండ్ ఇలాంటి యూత్ఫుల్ సబ్జెక్ట్ నేను చేయలేదు. అంటే ఇప్పుడు వరకు ద కాంటెంట్ దట్ హస్ కమ్అట్ ఇస్ వెరీ లిమిటెడ్, ఎక్కువ కాంటెంట్ మేము చూపించట్లే. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ బేస్డ్ ఇన్ లండన్. ఇట్ బేసిక్లీ టాక్స్ అబౌట్ ప్రతి అమ్మాయికి ఒక ట్యాగ్ ఉంటుంది. లైక్ చాలా డీసెంట్గా డ్రెస్ చేస్తే ఇట్స్ యునో షీఈస్ వెరీ ఆంటీ, ఆర్ ఇఫ్ షీఈస్ వేరింగ్ అ వెరీ షార్ట్ స్కర్ట్ దెన్ దెర్ ఈస్ అ ట్యాగ్ అటాచ్ టు ఇట్. సో ఒక ప్రీ కన్ ఎందుకు ప్రతి అమ్మాయికి ఒక ప్రీ కన్సీవ్ నోషన్గా చూస్తారనేది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ దిస్ ఫిల్మ్ డీల్స్ విత్. అండ్ అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఒక అమ్మాయికి ఎప్పుడు కూడా ఆమె డెసిషన్ తీసుకోవడానికి షీ షుడ్ హ్యావ్ ద రైట్. ఇట్స్ ఆల్వేస్ హర్ రైట్, ఇట్స్ నాట్ ఎనీబడి ఎల్స్ ఇస్ రైట్. సో అండ్ ఇట్ కుడ్ బి ఫ్రమ్ ద స్మాలెస్ట్ థింగ్ టు ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద ప్రెసెంట్ జనరేషన్, వాళ్ళ ఆలోచన ఇలా ఉంటుంది. అండ్ అదే చూపిస్తున్నాం బేసిక్గా ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ దిస్ గర్ల్స్ జర్నీ. అండ్ అఫ్కోర్స్ దాంట్లో రొమాంటిక్ ఇంట్రెస్ట్స్ ఆర్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ హూ పర్సన్ ఎండ్స్ అప్ విత్ ఇస్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ దే థింక్ ఆఫ్ దెమ్ సెల్వ్స్. అది దాట్స్ అ పర్సనల్ ఒపీనియన్ యాక్చువల్లీ. I feel like whoever you end up with is a large reflection of your own self. So yeah, I think it's just that journey of her finding who she thinks is right for her.